సో అందరికీ నమస్కారం. దిస్ వీడియో ఐమ్ గోయింగ్ టు డూ ఇన్ తెలుగు కంప్లీట్లీ. సో ఖచ్చితంగా అది మొత్తం కూడా తెలుగులోనే ఉండబోతుంది. మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్న తెలుగు స్టూడెంట్స్ అందరూ, సిఎస్ స్టూడెంట్స్, ఫౌండేషన్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. దో నేను హెడింగ్ ఫౌండేషన్ రిజల్ట్స్ మీద పెట్టినా కూడా ఇందులో అన్ని పాయింట్స్ నేను కవర్ చేస్తున్నాను మోస్ట్లీ. సిఏలు మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, జనరల్గా సిఏ కోర్స్ అనేది ఒక సెల్ఫ్ ప్రిపరేషన్కి డిజైన్ చేయబడిన కోర్స్. సెల్ఫ్ ప్రిపరేషన్కి డిజైన్ చేయబడిన కోర్సు సిఏ అనేది. దీన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి మొత్తం నాశనం చేసేసారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరి గైడెన్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన, అంటే మన ఐసీఎస్ స్టడీ మెటీరియల్ తీసుకొని ప్రాపర్గా ఫస్ట్ పేజ్ నుంచి చదువుకుంటూ వెళ్తే, ఎక్కడెక్కడైతే మీనింగ్ అర్థం కాలో దాన్ని గూగుల్ చేసుకుంటే చాలా నీట్గా సులభంగా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఇది ఎవ్వరు గ్రహించరు, అసలు తెలియదు కూడా. అబ్బా సిఏ కోర్సు ఓన్ గెలా చదువుతామంటారు ఎమ్మటి నాకు మళ్ళీ. అరే నేను చెప్తున్నాను, నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, నేను క్లాసెస్ చెప్తాను, నేను చెప్తున్నాను. మీరు నమ్మకపోతే ఇంకా ఎవరు చెప్తే నమ్ముతారు, అది మీ ఇష్టం. అత్యంత సులభంగా సిఏ పాస్ అవ్వాలంటే ఓన్గా చదువుకుంటేనే మార్గం. కానీ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్మోస్ట్ అండి, ఇప్పుడు అఫ్కోర్స్ మేము కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనొచ్చు, కానీ నేను చెప్తా ఆ పాయింట్ దగ్గరకు వస్తా, డెస్ట్రాయ్ చేశారు ఆ కల్చర్ ఆఫ్ ప్రాపర్ లెర్నింగ్ని డెస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా సిఏ ఫౌండేషన్లో న్యూ స్కీమ్లో ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎంత వరస్ట్గా కోచింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయనేది రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్లో వచ్చిన పాస్ పర్సంటేజ్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ప్యాటర్న్ మారిపోయింది. మీరు మళ్ళీ అడగచ్చు, సిఏ ఫైనల్లో మన పాస్ పర్సంటేజ్ అత్యంత అద్భుతంగా ఉంది కదా, గ్రూప్ టూలో 37% ఉంది, గ్రూప్ వన్లో సమ్ 25% ఉంది, బోధ గ్రూప్స్ కలిపి 20% ఉంది. మరి కోచింగ్ బాగోకపోతే అక్కడ ఎందుకు అత్యద్భుతంగా పాస్ పర్సంటేజ్ వచ్చిందని అడగచ్చు. సిఏ ఫైనల్ రాసిన వాళ్ళల్లో ఈసారి ఎగ్జామ్ ఆల్మోస్ట్ 100,000 పైన రాశారు, 150,000 మందికి రాశారు, ఆల్మోస్ట్ 180 or 150 ఎంతమంది ఉన్నారు. అందులో 90,000 పైగా సుమారుగా ఆల్రెడీ 2-3 అటెంప్ట్లు రాసిన వాళ్ళే ఉన్నారు. కొత్తగా సిఏ ఫైనల్ రాసిన వాళ్ళు చాలా ఫస్ట్ టైమర్స్ అండి. మెజారిటీ 70% ఆఫ్ ద సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా కొత్తగా, ఇన్ ద సెన్స్ కొత్తగా రాసిన వాళ్ళు కాదంటే అందరు రిపీటర్స్. సో ఆబ్వియస్గా రిపీటర్స్ రాస్తున్నప్పుడు అందులోనే చాలామందికి ఏంటంటే సిఏ ఫైనల్లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈసారి 3 పేపర్లు కదా సిఏ ఫైనల్లో, 3 పేపర్లు సిఏ ఫైనల్ ఒక్కొక్క గ్రూప్లో 3 పేపర్లు. చెప్పాలంటే ఫౌండేషన్ కంటే ఫైనలే చాలా ఇది ఈరోజు, ఎందుకంటే ఫౌండేషన్లో మీకు 4 పేపర్లు ఉన్నాయి, అందులో మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఉన్నాయి. దానికి సరైన ఫ్యాకల్టీ అసలు దొరకరు సిఏ ఫ్రెటర్నిటీలో. ప్లస్ ఫైనల్లో ఏంటంటే గ్రూప్ టూ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి ఓపెన్ బుక్ ఎగ్జామ్, చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ చాలామందికి అది ఓల్డ్ స్కీమ్లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని కన్వర్ట్ అయ్యారు న్యూ స్కీమ్లో, చాలా ఈజీగా పాస్ అయ్యారు. 3 పేపర్లు కాదు, 2 పేపర్లు ఉన్నాయి అందరికీ, కొంతమందికి అయితే ఒక పేపరే ఉంది. కాబట్టి అంత హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది మన ఒకసారి సిఏ ఫైనల్లో. వేరే సిఏ ఫౌండేషన్లో మెజారిటీ రాసిన వాళ్ళందరూ కూడా మెజారిటీ ఈ న్యూ స్కీమ్ కింద ఫస్ట్ టైం రిజిస్టర్ అయిన వాళ్ళు. అండ్ ఆబ్వియస్గా ఫస్ట్ టైం రిజిస్టర్ వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి, వెల్ ఎస్టాబ్లిష్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. అక్కడ జరిగేటువంటి దారుణాతి దారుణమైన మోసాలు ఏంటి, నేను స్పెసిఫిక్గా నా మైండ్లో ఒక ఇన్స్టిట్యూట్ని టార్గెట్ చేయాలని అలా ఏమి ఉండదండి, బట్ ఐ ఆల్వేస్ స్పీక్ ఫ్యాక్ట్. ఈవెన్ నేను తమిళ్లో కూడా వీడియో చేశాను, అందులో కూడా ఇదే పాయింట్ చెప్పాను, మీరు రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీరు యూ డిజర్వ్. ఈ మధ్య తెగ ట్రెండ్ అయిపోతుంది ఆన్లైన్ క్లాసులు వెళ్దాము ఆఫ్లైన్ క్లాసులు వెళ్దామని. అసలు అరే సిఏ చదవడానికి క్లాసులతో పని లేదు, ఫస్ట్ పాయింట్. రెండు, మనం రెండు మార్గాలు ఇక్కడ, అంటే ఒక సిఏ కోర్స్ చదివి మనం పాస్ అయ్యి సక్సెస్ అవ్వడానికి రెండు మార్గాలు సిఏ కోర్సులు. ఒకటి ఓన్గా చదువుకో, విచ్ ఇస్ ది బెస్ట్ వే, నన్ను అడిగితే చాలా బెస్ట్, సులభంగా అయిపోతుంది. రెండోది కోచింగ్ పద్ధతి. మరి కోచింగ్ అనే పద్ధతి అది వెళ్ళినప్పుడు నువ్వు సెల్ఫ్గా చదువుకుంటే నీకు ఎలాంటి ఒక క్లారిటీ వస్తుందో అంత క్లారిటీ ఇచ్చే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దొరకాలి మీకు. అలాంటి క్లారిటీ ఇచ్చేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దొరకాలి. టూ, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మార్కెట్లో 1-2, అది కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి, బయట ఎక్కడ లేవు. అంటే మీరు ఆన్లైన్ కాబట్టి మీరు ఆన్లైన్ని సపోర్ట్ చేస్తారని అడుగుతారేమో. నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, స్టాటిస్టిక్స్ చూపిస్తాను మీకు. రియల్గా నెంబర్స్తోనే మాట్లాడతాను నేను, ఎప్పుడు కూడా ఏదైనా నెంబర్స్తోనే మాట్లాడతాను. ఐ డోంట్ టాక్, ఐ డోంట్ షేర్ మై ఒపీనియన్, ఐ ఓన్లీ స్పీక్ ఫ్యాక్ట్స్. బట్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద నెంబర్స్, ఒకవేళ మీరు సిఏ ఫౌండేషన్లో ఈ మధ్య మొన్న రాసిన మే అటెంప్ట్లో కనుక ఫెయిల్ అయితే, ఒకవేళ మీరు సిఎంఏ ఫౌండేషన్ కూడా పాస్ అయ్యి ఉంటే అస్సలు మీరు ఆలోచించొద్దండి సిఎంఏ ఎంటర్కి వెళ్ళిపోండి. డైరెక్ట్లీ
మీరు ఇంకా సెప్టెంబర్ అటెంప్ట్లో సీఏ ఫౌండేషన్ రాయాలి అనే ఆలోచన కూడా విత్డ్రా చేసుకోండి, డైరెక్ట్గా సీఎంఏ ఇంటర్కి వెళ్ళిపోండి. సీఎంఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ ఆర్టికల్షిప్ ఉంది, అయిపోయిన తర్వాత సీఎంఏ ఫైనల్ రాసేయండి, క్వాలిఫై అయిపోండి. సీఎంఏ వర్సెస్ సీఏ ఇద్దరికి ఆపర్చునిటీస్ ఈక్వల్ అండి, నో చేంజ్ అట్ ఆల్. ఇద్దరికి ఎంట్రీ ఈక్వల్, ఆపర్చునిటీస్ ఆర్ ఈక్వల్, స్కోప్ ఆఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్, గ్రోత్ ఈజ్ ఈక్వల్, ఆపర్చునిటీస్ ఆర్ ఈక్వల్ ఫర్ సీఏ అండ్ సీఎంఏ. నా క్లోజ్ ఫ్రెండ్స్లో 10 సంవత్సరాలు సీఏ అయిపోయి ఇప్పటికీ 40 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల క్రితం సీఎం అయిపోయి ఇప్పుడు 60 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? మరి సీఏ బెస్ట్ అంటారా, సీఎం బెస్ట్ అంటారా? ఇది బెస్ట్ అని నేను చెప్పలేను. ఇద్దరికి అవకాశాలు అయితే సమానంగా వస్తాయి, అదైతే ఫర్ షూర్. ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత మీ యొక్క పని ప్రతిభని బట్టి మీకు ఒక గ్రోత్ ఉంటుంది. మీరు లైఫ్లో మీరు ఎదిగేది ఎడ్యుకేషన్ వల్ల ఎదగరండి లైఫ్లో. ఇప్పుడు కొంతమంది అంటారు ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఎదగలేమో లైఫ్లో, ఖచ్చితంగా ఎదుగుతాం. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు లైఫ్లో గ్రోత్ అవ్వడానికి. కాకపోతే ఎడ్యుకేషన్ కూడా ఉందనుకోండి, నువ్వు ఏదైనా చేయొచ్చు. అంటే ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఉన్న పని చేయొచ్చు, దాంతో సంబంధం లేని పని కూడా చేయొచ్చు. అది ఇఫ్ యూఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, నీకున్న ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. అంటే నీకున్న స్కోప్ ఆఫ్ వర్క్, నీ పరిధి చాలా తక్కువ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఎంట్రీ మాత్రమే. ఎందులోకి? మన యొక్క వాట్ ఎవర్, మన యొక్క కార్పొరేట్ లైఫ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ కెరియర్కి ఒక ఎంట్రీ ఎడ్యుకేషన్. దాని తర్వాత మీరు ఏ విధంగా వర్క్ చేశారనే దాన్ని బట్టి మీ యొక్క ఎదుగుదల అనేది లైక్ ఆధారపడి ఉంటుంది. సో సీఎంఏ చేసిన సీఏ చేసిన ఆపర్చునిటీస్ ఈక్వల్, ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఒకవేళ మీరు రీసెంట్గా సీఏ ఫౌండేషన్లో ఫెయిల్ అయ్యి బట్ సీఎంఏ ఫౌండేషన్లో కనుక ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఎటువంటి ఆలోచన లేకుండా సీఎంఏకి వెళ్ళిపోండి. ఈ మధ్య కొత్తగా ఇంకో పదం వినబడుతుంది, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని. అంటే ఏంటంటే సీఏ ప్లస్ సీఎంఏ కలిపి కోచింగ్ ఇస్తాము, దానికి ఇంకొక 20,000 ఎక్స్ట్రా అడుగుతారు. 100,000 రూపాయలు ఫీజు తీసుకుంది కాక ఇంకో 20,000 ఎక్స్ట్రా అడుగుతారు. అది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని పేరు పెడతారు. అసలు లాంటి నమ్మకం తీసుకుంటే సంపూర్ణంగా సీఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకోండి, లేదా సంపూర్ణంగా సీఏ ఇంటర్ కోచింగ్ తీసుకోండి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి సంపూర్ణంగా తీసుకున్నా ఇంకోటి బ్యాలెన్స్ పెద్దగా డిఫికల్టీ అయితే ఉండదండి, మీరు చేసేసేయచ్చు. అండ్ అలానే సీఎం ఇంటర్లో మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్గా. రెగ్యులర్ కోర్స్ ఉంది 12 మంత్స్కి బోత్ గ్రూప్స్, సింగిల్ గ్రూప్ వైజ్ కూడా ఉంది. వి విల్ గివ్ షెడ్యూల్స్ ఆల్ దట్. సో మీకు సీఎంఏ గురించి మా కోర్స్ డీటెయిల్స్ కావాలంటే మా వెబ్సైట్కి వెళ్ళండి, శ్రేష్ఠ ఫర్ సిఎస్ఈఎంఏ .com వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో సీఎంఏ కోర్సెస్ ఉన్నాయి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, అందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్, ఒకవేళ సీఏ ఫౌండేషన్ మీరు పాస్ అయిపోతే హార్డ్లీ 1 వీక్ అండి. ఇవాళ నేను ఈ వీడియో చేస్తుంది సుమారు 6వ తారీఖు చేస్తున్నాను, గట్టిగా ఒక 1 వీక్ నుంచి 8 డేస్ అయి ఉంటుంది రిజల్ట్ వచ్చి. సో సీఏ ఇంటర్లో మీకు సక్సెస్కి ప్రధానమైన కారణం రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవటం. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటే చక్కగా పాస్ అయిపోవచ్చు, కానీ ఎవరికి కూడా అంత ధైర్యం ఉండదు, ఫస్ట్ అంత నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకు ఉండదు. సరే, ఎలాగో మనం ఎలాగో ఆ మెథడ్కి వెళ్ళాం కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసింగ్ ద రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్, నేను కొంతమంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్స్ ఉంటారు కదండి, కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు ఆన్లైన్ కోచింగ్ వద్దు ఆఫ్లైన్ కోచింగ్ అని. ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ కాదు మ్యాటర్, కంటెంట్ ఎక్కడ బాగుందనేది మ్యాటర్. సినిమా థియేటర్కి వెళ్ళి ఒక చెత్త సినిమా చూసే పోతే ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో సూపర్ హిట్ సినిమా చూడటం బెస్ట్ ఎప్పుడు కూడా. సో ఇక్కడ మ్యాటర్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ కాదు, కంటెంట్ నీకు ఎక్కడ మంచి కంటెంట్ దొరుకుతుందో ఆ కంటెంట్ నువ్వు వెళ్ళి క్లాస్ చూడాలి, ఆ క్లాసెస్ నువ్వు చూడాలి. కంటెంట్ ఎవరైతే కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారో వాళ్ళ క్లాసెస్ మీరు చూడాలి. లుక్ ఎట్ ద ఫ్యాకల్టీ టీమ్. మీరు కోచింగ్ అనే మెథడ్ వెళ్ళినప్పుడు ఫ్యాకల్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అల్టిమేట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 100%, ఇప్పుడు మేము ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాం, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మీకు స్టూడెంట్సా మీకు ఫ్యాకల్టీ అంటే నేను నో డౌట్ అండి, సెకండ్ థాట్ కూడా లేదు, ఫ్యాకల్టీనే ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు, వాళ్ళు లేకపోతే నాకు స్టూడెంట్స్కి సర్వీసెస్ ఇచ్చేది లేదు. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే మా ఎంప్లాయీస్, మా టీచింగ్ స్టాఫ్. స్టాఫ్ అనేవాడు కూడా నేను వాడిని, చాలా నాకు అది డెరిగేటరీగా అనిపిస్తుంది, మా కొలీగ్స్. సో మా ఫ్యాకల్టీ కొలీగ్స్ అవ్వచ్చు, మా నాన్ టీచింగ్ కొలీగ్స్ అవ్వచ్చు, సో వీళ్ళు నాకు మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ది బెస్ట్గా సాటిస్ఫై అయితే ఆటోమేటికల్లీ స్టూడెంట్ సాటిస్ఫై అవుతాడు అనేది నేను బలంగా నమ్ముతాను. ఎంప్లాయీయే సాటిస్ఫై అయిపోతే ఇక్కడ ఏదో ఉంటుంది కదండి, గుడిలోకి వెళ్ళాలంటే కూడా దేవుడు కర్ణించాలంటే ముందు పూజారి కర్ణించాలి. అలానే ఆబ్వియస్గా మనం ఎడ్యుకేషన్ బాగా రావాలి అంటే ముందు ఫ్యాకల్టీ కానీ అక్కడ ఉండే వర్క్ చేసే టీచింగ్ నాన్ టీచింగ్ ఎవరైనా సరేనండి, ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసే ఎంప్లాయీస్ అనేది కనుక వాళ్ళు సాటిస్ఫాక్టరీగా లేకపోతే కస్టమర్స్ జనరల్గా సాటిస్ఫాక్టరీగా ఉండరు. సో లుక్ ఎట్ ద ఫ్యాకల్టీ, హూ ఈస్ టేకింగ్ ద ఫ్యాకల్టీ, ఎవరు ఏ టీచర్ తీసుకుంటున్నారు మీరు అడగండి. అలానే బ్రాండ్ జ్యూస్ రాకండి, ఇప్పుడు మాది శ్రేష్ఠ ఉంది, మా బ్రాండ్ జ్యూస్ రాకండి మీరు. అసలు శ్రేష్ఠ ఫర్ సిఎస్ఏమే బ్రాండ్ చూసి డైరెక్ట్గా మంచి పేరు ఉందని చెప్పి జాయిన్ అవ్వద్దు. నో,
మా దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ ఎవరు ఏమేమి చెప్తున్నారు, వాళ్ళ క్లాసులు వినండి, డెమోస్ వినండి, వాళ్ళ మ్యారథాన్స్ ఉంటాయి యూట్యూబ్లో చూడండి. సో మ్యారథాన్స్ చూడండి, డెమోస్ చూడండి, వాళ్ళు ఎలా ఆర్టికులేట్ చేస్తున్నారు, ఒక పాయింట్ని ఎలా చెప్తున్నారు, ఒక కాన్సెప్ట్ని ఎంత డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వాడిన మెటీరియల్ ఎలా ఉంది, వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంది, ప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు లేదా, ఇన్ని విధాలుగా మీరు అసెస్ చేయాలి. మీరు ఏదో ఒక ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోయారు అనుకోండి, ఫేమస్ చాలామంది రెండు రకాలుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫేమస్ అవుతాయి. ఒకటి, ఇప్పుడు మీరు మా వీడియోస్ చూస్తున్నారు కదా, మీరు ఎక్కడైనా పలానా చోట మా టెలికాలింగ్ టీమ్ కానీ, లేదా మా నుంచి వచ్చిన బల్క్ ఎస్ఎంఎస్ కానీ, లేదా మా నుంచి వచ్చిన ఏదైనా అడ్వర్టైజ్మెంట్ టీమ్ కానీ ఏమైనా మీకు మా వీడియో చూడమని కానీ, లేదా మా శ్రేష్ఠతో జాయిన్ అవ్వమని మేము చెప్పామా? చెప్పలేదు. ఎందుకని? బికాస్ మాకు అసలు టీమే లేదు, మాకు టెలికాలింగ్ టీం లేదు, బల్క్ ఎస్ఎంఎస్ టీం లేదు, మార్కెటింగ్ టీం లేదు, ఏమీ లేదు. గట్టిగా చెప్పాలంటే మా దగ్గర నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ 5 మెంబర్స్ అండి, 5 ఉంది మా దగ్గర ఈ రోజుకి నాన్ టీచింగ్. అందులో ఒకళ్ళు వచ్చేసరికి కంప్లీట్ బుక్స్ డివిజన్ చూసుకుంటారు, ఒకళ్ళు వచ్చేసరికి మెటీరియల్ మొత్తం మెటీరియల్స్కి సంబంధించిన క్లరికల్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు, ఒకళ్ళు వచ్చేసరికి స్టూడెంట్ రిలేషన్షిప్ 100% స్టూడెంట్ రిలేషన్షిప్, ఒకళ్ళు వచ్చేసరికి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ మెకానిజం అండి. చెప్పాలంటే 4 యా అంతే, 4 ఉంది యాక్చువల్గా. ఇంకొకరు రీసెంట్గా రిక్రూట్ చేసాము, జస్ట్ ట్రైన్ చేస్తున్నాం, బిగినర్ అంతే, 20 ఏజ్ హార్డ్లీ. అండ్ యు నో వాట్, మా దగ్గర ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా విపే ద బెస్ట్ సాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవరికి కూడా లెస్ దాన్ 30,000 అయితే లేదండి, లెస్ దాన్ 30 ఎవరికి లేదు, అందరికీ మినిమం 30,000తో స్టార్ట్ అవుతుంది, గో అప్ టు 60,000 నాన్ టీచింగ్ అండి. ఇంకా కమింగ్ టు టీచింగ్ అంటారా, కాస్ట్లీ, జనరల్గా క్వాలిటీ ఫ్యాకల్టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్లీ ఫ్యాకల్టీ, ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్. ఒక ఫ్యాకల్టీ క్వాలిటీ ది బెస్ట్గా ఇవ్వాలంటే వీ హ్యావ్ టు పే దెమ్ ద బెస్ట్. యునో, మీరు ఆంధ్రాలో తీసుకున్న ఎంత పెద్ద సీఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా మీరు అక్కడ తీసుకోండి, అక్కడ ఒక ఫ్యాకల్టీకి నెలకి ఇచ్చే జీతం 1 lakh లేదా 1.2 lakh. ఇది కూడా ఏంటో తెలుసా అండి, రోజుకి 6 to 7 hours వాళ్ళు క్లాస్ తీసుకోవాలి, నెలకి 25 క్లాస్ తీసుకోవాలి. అంటే నెలకి 25 చొప్పున, రోజుకి 7 అంటే నెలకి 175 క్లాస్ చెప్తారు. వాళ్ళకి ఇచ్చే శాలరీ 1 lakh అండి. ఇంకా చెప్పాలంటే అందులో ఎక్స్పీరియన్స్డ్గా 1 lakh ఇస్తారు. అది కూడా నార్మల్గా సెమీ, లైక్ ఏదో ఫ్రెషర్ వచ్చాడు అనుకో, వాడికి 70,000 కూడా ఉండదు, 70,000 లేకపోతే 80,000 ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ 1 lakh, 1.2 lakh. సరే, అందరూ 10 నుంచి సీనియర్ మోస్ట్ అని అనుకుందాం, 1.2 lakh డివైడెడ్ బై 175 అంటే 600 rupees గంటకి ఇస్తున్నారు గట్టిగా, 500 to 600 కూడా రాదనుకుంటా నాకు తెలిసి, అంతే 600 to 650 గంటకి ఇస్తున్నారు. మేము ఎంత పే చేస్తాం చెప్తే గుండె అయిపోతుంది. మేము ఒక్కొక్క ఫ్యాకల్టీకి పే చేసేది 8,000 rupees గంటకి నుంచి 14,000 rupees ఒక గంటకి మేము ఇచ్చే జీతం అండి. జీతం కూడా చెప్పాలంటే రెవెన్యూ షేర్ అని చెప్పొచ్చు. 8,000 rupees పర్ అవర్ నుంచి 14,000 rupees పర్ అవర్ అండి. ఒక ఫ్యాకల్టీ ఒక 1 hour క్లాస్ చెప్తే మేము ఇచ్చే రేట్ అండి 600 rupees ఎక్కడ, 800 ఎక్కడ, 8,000 ఎక్కడ, 14,000 ఎక్కడ, డిపెండ్స్ అండి. అంటే ఎలా ఇస్తున్నారు ఇంత అమౌంట్ అంటే మీరు అడగచ్చు. మేము ప్రతి నెల ప్రతిరోజు మా దగ్గర ఫ్యాకల్టీ వర్క్ చేయరండి, వాళ్ళందరూ కూడా రికార్డింగ్స్ చేస్తారు, క్లాసెస్ రికార్డింగ్ చేసి మాకు రికార్డింగ్ ఇస్తారు. దాన్ని మేము ఒక కోర్స్ స్ట్రక్చర్ చేసి ఆ క్లాసెస్ మొత్తాన్ని, ఆ స్ట్రక్చర్ని మేము స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో క్లాసెస్ వాచ్ చేపిస్తాం. స్టూడెంట్ పే చేసే ప్రతి రూపాయిలో 10 rupees ఫ్యాకల్టీకి ఇచ్చేస్తామండి, 10 rupees ఇచ్చేస్తాం. యూనో, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే 1 lakh పనిచేసే ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి నేను జస్ట్ నేను మీకు 1.5 lakh ఇస్తాను నెలకి అంటే 18 lakhs ఇస్తానని చెప్తే నాకు 5 నాకు జస్ట్ ఒక 4 ఉంటే చాలండి ఫ్యాకల్టీ రోజుకి ఫుల్ టైం. నాకు నెలకు ఒక 50 to 60 lakhs ఒక ఫుల్ టైం ఫ్యాకల్టీస్ ఏర్పడిపోతారు. నేను డైరెక్ట్గా చక్కగా ఫిక్స్డ్ సాలరీ ఇచ్చేస్తే నేను చేయించేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 1.5 crore ఫ్యాకల్టీ కాస్ట్ అండి సిఏ ఇంటర్కి, నాకు మాకు అయ్యేటువంటి ఫ్యాకల్టీ కాస్ట్ శ్రేష్టలో 1.5 crore అండి. సో కాల్డ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇంత అమౌంట్ అవ్వదు, ఎందుకంటే రెవెన్యూ షేర్ కంప్లీట్ వచ్చిన రెవెన్యూ 50% వాళ్ళకి ఇచ్చేస్తాం డైరెక్ట్లీ. ఈ రెవెన్యూ షేర్ ఈ ఇయర్లో ఇచ్చింది కాదండి, లాస్ట్ 2022 నుంచి ఇస్తున్నాం ఇంత అమౌంట్ క్లోజ్ టు. అప్పట్లోనే మేము 5,000 rupees పర్ అవర్ గిట్టుబాటు అయింది ఒక ఫ్యాకల్టీకి. ఒక 1 hour అతను రికార్డింగ్ మాకు ఇచ్చాడు అంటే ఎంత గిట్టుబాటు అవుతుంది అతనికి 1 year మొత్తం మీద? 5,000 పర్ అవర్ అప్పట్లో. ఇప్పుడైతే అది 8,000 నుంచి 14,000 rupees అయిపోయింది అప్రాక్సిమేట్లీ. ఒక ఫ్యాకల్టీకి 8,000 అలకేట్ అయింది, ఇంకో ఫ్యాకల్టీకి 14,000 అలకేట్ అయింది. ఎందుకు మరి ఇంత ఇస్తున్నాము బయట? వీళ్ళలా 600 to 700 rupees తీసుకొచ్చి మేము కూడా పెట్టుకోవచ్చు కదా, లేదా 1,000 rupees ఇస్తానంటే వీళ్ళల్లో చాలా సగం మంది మా దగ్గరకు వచ్చేస్తారు. 1,000 rupees గంటకి ఇస్తానంటే పార్ట్ టైం రండి అంటే సగం మంది ఇక్కడ పనిచేసే ఇన్స్టిట్యూట్లో మా దగ్గరకు జాయిన్ అయిపోతారు. కానీ మా ఆబ్జెక్టివ్ అది కాదు. నాకున్న వెరీ వెరీ స్ట్రాంగ్ ఆబ్జెక్టివ్, వన్స్ మా కంటెంట్ చూసిన తర్వాత స్టూడెంట్ ఫ్యాకల్టీ సైడ్ వేలెత్తు చూపడానికి లేదు. పలానా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసి సౌత్ ఇండియాలో శ్రేష్ఠ ఫర్ సిఎస్ఎంఏ మా ఇన్స్టిట్యూట్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఎవరికి లేదు. మీరు జస్ట్ చెక్ చేసుకోండి, మీరు వెళ్ళి
6,000 మంది అండి 2023-24 వార్షిక సంవత్సరం, అంటే 23-24 సంవత్సరానికి మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 6,000 మంది. 24-25 అండి, ఈ ఇయర్ మా స్టూడెంట్స్ 10,000, 10,000 మంది టచ్ అవుతున్నారు ఈ సంవత్సరం వచ్చేసరికి. పక్క 10,000 టచ్ అవుతారు, ఇప్పటికే నాకు 4,000 చిల్లర దాటిపోయారు, 10,000 మంది నిక్కచ్చిగా టచ్ అవుతారు. సిఎంఏలో కూడా మేము ఫ్యాకల్టీకి ఆన్ అండ్ యావరేజ్ ఈ రోజు ఇస్తున్నటువంటి అమౌంట్ 2,000 నుంచి 5,000 ఉంటుందండి సిఎంఏలో, బికాజ్ ఇప్పుడే సిఎంఏ మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం, గురువు అవుతుంది. నా ఆబ్జెక్ట్ ఫ్యాకల్టీకి పర్ అవర్ 10,000, ఒక 1 అవర్ అతను పనిచేస్తే తనకి 10,000 ఇవ్వాలి, అది నా ఆబ్జెక్ట్. అంత క్వాలిటీ ఫ్యాకల్టీస్ ఉన్నారు మా దగ్గర, బికాస్ ఐ వాంట్ రివార్డ్ దెమ్ ది బెస్ట్ వాళ్ళకి ఇవ్వాలండి, అప్పుడే నాకు స్టూడెంట్ వాళ్ళు జస్టిఫై చేయగలుగుతారు. నేను ఎప్పుడైతే ఫ్యాకల్టీతో కూర్చొని బేరాలు పెట్టడం మొదలు పెట్టానో వాడు కూడా వాడి క్వాలిటీలో, అతను కూడా తన కంటెంట్ క్వాలిటీలో బేరం ఆడతాడు. సింపుల్గా చెప్పాలంటే ది బెస్ట్, మనకి తెలుగులో ఒకటి ఉంది కదండి పిండి కొద్ది రొట్టె అని, సో అదే సమయం మనం ఎంత పిండి బాగేస్తే రొట్టె అంత బంధంగా దృఢంగా వస్తుంది, అలానే మ్యాన్ పవర్ కూడా అంతేనండి. వీళ్ళు ఏం చెప్తారంటేనండి సీఏ చేసేయండి సీఎంఏ చేసేయండి లక్షల లక్షలు సంపాదించని చెప్తా ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్లో, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే ఫ్యాకల్టీస్కి సీఏ సీఎంఏలకు మాత్రం జీతం లక్ష కూడా ఇవ్వరు. సో ఇలాంటి వాళ్ళ మాటలు మీరు నమ్మి మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి 100,000 రూపాయలు 120,000 లక్షన్నర జీతాలు కట్టి, ఐ మీన్స్ ఫీజు కట్టి, మళ్ళీ ఒక 100,000 రూపాయలు హాస్టల్స్కి కట్టి పెద్ద ఫుడ్ తింటా, అలాంటి ఒక కేవలమైన ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళటం బెటరా, లేకపోతే ఇంట్లో కూర్చొని చక్కగా మీ పిల్లాడికి మంచి ల్యాప్టాప్ కొనిచ్చండి, మంచి పళ్ళు కొనిచ్చండి, డైలీ 7 గంటలు ఆన్లైన్లో ది బెస్ట్ ఫ్యాకల్టీ 2 నుంచి క్లాసెస్ వినటం బెస్టా, ఈ రెండింటి మధ్య మీరే బేరీజ్ వేసుకోండి, ఏది బెస్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. మళ్ళీ ఇక్కడ పేరెంట్స్కి వచ్చి ఒక సాధారణమైన డౌట్ ఏంటంటే సార్ ఫేస్ టు ఫేస్ క్లాస్ అంటే రెగ్యులర్గా వెళ్తాడు క్లాస్లో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని వింటాడు సార్, ఇంట్లో మా మాట వినడు సార్ అంటాడు. అంటే ఒక్కొక్కడికి సీఏ ఇంటర్ చదువుతున్నాడు సీఎం ఇంటర్ చదువుతున్నాడు అంటే 18-19 ఏళ్ళు వచ్చి ఉంటాయండి, వాడు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకేలా ఉంటాడు, పెద్ద మీకు తేడా ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పంపారు, వాడికి వాళ్ళ క్లాస్లో 200 మందిని కూర్చోబెడతారు, 200 మంది క్లాస్లో ఉంటే నేను చెప్పేది కరెక్టా కాదు, ఇప్పుడు మీ అబ్బాయో మీ అమ్మాయో లేకపోతే నువ్వే స్టూడెంట్ అయ్యేటో నువ్వే వింటుంటే నువ్వు ఒకసారి అసెస్ చేసుకో, క్లాస్లో 250 మంది ఉన్నారంటే వరుసగా, అంటే సపోజ్ నేను క్లాస్ చెప్తాను నా ఎదురుకు ఒక 20 బెంచులు ఉంటాయి వరుసగా, అలా ఒక అడ్డంగా ఒక 4 బెంచులు ఉంటాయి, మొత్తం కలుపుకుంటే సుమారుగా 20x4 ఒక 80 బెంచులు ఉంటాయి, బెంచ్కి ఒక 3 చొప్పున వేసుకున్న 250 మంది కూర్చుంటారు. ఇందులో ఆ చివరి బెంచెస్ ఉంటారు చూసారండి, నా ఎదురుగా ఉన్నటువంటి వరుసగా 4 బెంచెస్లో ఏమో ఏదో ఒక బెంచోడు విండు అసలు, ఎందుకంటే వాడికి అసలు నేను కనబడను, వాడు ఎంతసేపు తాలెట్ తిప్పి కూర్చుంటాడు కుదరదు, ఎందుకంటే ఆ క్లాస్ వెడల్పు వచ్చేసరికి ఒక 20 మీటర్స్ ఉంటుంది, నేను అందులో ఒక నేను ఎక్కడో ఒక మధ్యలో 10th మీటర్ దగ్గర ఎక్కడో ఉంటాను, 20th మీటర్ దగ్గర ఉన్న నన్ను ఎలా చూస్తాడు. పాయింట్ నెంబర్ 1. 2, 20 బెంచులు వరుసగా ఉన్నాయి కదా, 1st 3 బెంచులు వాళ్ళు మాత్రమే నా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ గమనించగలరు. మీకు నాకు తెలిసి క్లాసులో ఒక 15 బెంచ్ ఆడి నా మొహంలో ఉండే ఎక్స్ప్రెషన్ ఆడికి కనబడదు, 100% కనబడదు. నన్నేమి సినిమా ప్రొజెక్టర్ మీద చూపించరు కదా, ప్రొజెక్టర్ మీద చూపిస్తే అదేదో ఇంటూ కూర్చొని చూడొచ్చు కదా, ప్రొజెక్టర్ మీద చూసే గాడికి అయితే. సో 20 బెంచ్లో కూర్చున్న వాడికి నేను కనబడను, మ్యాక్సిమం 3 బెంచ్ల తర్వాత నుంచి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, క్లాస్లో వినే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. రోజు ఫుల్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా 1-2 అవర్స్ మార్నింగ్ బాగానే వింటారు, తర్వాత ఒక 2 అవర్స్ పోద్ది, మళ్ళీ లంచ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత 1/2 అవర్ ఇంటర్, మళ్ళీ తర్వాత ఫ్లో పోద్ది. మ్యాక్సిమం స్టూడెంట్స్ అండి, ఒక క్లాస్లో 250 మంది ఉన్నారంటే అందులో 150 మంది అసలు క్లాసులు వినరు, అసలు మిగతా 100 మందిలో ఒక 50 మంది సరిగా వినరు, కేవలం 50 మంది మాత్రమే ఫేస్ టు ఫేస్ క్లాస్లో క్లాసులు వింటారు. అందుకే 20% ఆఫ్ ద స్టూడెంట్స్కే ఫేస్ టు ఫేస్ క్లాస్లో సక్సెస్ రేట్ ఉంటుంది, వెరస్ ఆన్లైన్లో కూడా వినరండి, చాలామంది వింటారు క్లాసులు, సరిగా డిసిప్లిన్ ఉండదు, కానీ విన్న వాళ్ళందరిలో 50% గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మీరు ఎప్పుడైనా సరే అంటే ఓవరాల్గా చూడకండి ఏది కూడా, ఒక విషయాన్ని క్లుప్తంగా పరిశీలించండి, చాలా మైక్రో లెవెల్లో మీరు ఒక డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయండి. మీరు స్టూడెంట్స్, సిఏ స్టూడెంట్స్, మీరు అందరు రేపు సిఏలు అవుతున్నారు, మీరు ఎంత డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే అంత బెస్ట్ అండి. సో ఈ ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో ఉన్నటువంటి అతి పెద్ద డ్రాబ్యాక్ ఇది. సో మీరు ఇలాంటి వాటికి దేనికి టెంప్ట్ అవ్వకండి. సో రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, రైట్ ఫ్యాకల్టీ టీమ్, క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, 90% ఆఫ్ ద సక్సెస్ రేట్ ఇన్ సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి. కోచింగ్ మీరు తీసుకున్నారు కాబట్టి, అసలు కోచింగ్ కాదు నాకు ఏం అవసరం లేదు ఓన్గా చదువుకుంటానంటే నాకు తెలిసి అంతకు మించిన ఉత్తమమైన నిర్ణయం ఇంకోటి లేదు, అందులో నేను కాదు ఇంకోటి కాదు, నీకు అందులో వచ్చే క్లారిటీ ఎక్కడా రాదు. సో ఈ విషయాలు నేను మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను.
అలానే ఫెయిల్ అయ్యామని చెప్పి నిరాశ చెందకండి. మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారో మీకు తెలుసు. 90% మంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్లో సరిగా చదవక ఫెయిల్ అయిన వాళ్ళే తప్పితే, ఏదో వీళ్ళేదో ఇరగబొడి చేసి రోజు 10 గంటలు 12 గంటలు చదివేసి కష్టపడి ఎగ్జామ్కి వెళ్ళి రాసి ఫెయిల్ అయిన వాళ్ళైతే, మహా అయితే 100లో ఫెయిల్ అయిన వాళ్ళలో ఒక 10 మంది ఉంటారు బాగా చదివి ఫెయిల్ అయిన వాళ్ళు. వీళ్ళ గురించే నా బాధ, కానీ మిగతా 90 వాళ్ళ గురించి అసలు నేను అసలు ఇంత కూడా చింతించాను. ఎందుకంటే వాడు అసలు చదవలేడు, చదవకుండా ఫెయిల్ అయ్యాడంటే హీ డిజర్వ్ ఇట్. సో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వీలైనంత త్వరగా చదువుకొని చక్కగా నువ్వు క్వాలిఫై అవ్వాలి. సో మీరు ప్రతిసారి, నేను మొన్న కూడా ఒక చిన్న ఫంక్షన్లో కూడా ఇదే చెప్పాను, మీరు ఒక అటెంప్ట్ వేస్ట్ చేస్తే మీరు కేవలం ఆ అటెంప్ట్కి సంబంధించిన డబ్బుల్నే కాదు, ఆ టైంనే కాదు, యూఆర్ వేస్టింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్. నిన్ను నమ్ముకొని మీ అమ్మ మీ నాన్న నిన్ను చదివిస్తున్నారు కష్టపడి, వాళ్ళ నువ్వు బాధ పెడుతున్నట్టే. వాళ్ళు నువ్వెప్పుడు పైకి వస్తావా, నువ్వెప్పుడు స్థిరపడతావా, ఎంతో కొంత మనసులో తృప్తి పడదాం. వాడేదో అంటే మీ అమ్మ నాన్నకి ఏదో నీ డబ్బులు తీసుకొని నీతో నువ్వు బాగా సంపాదించే వాళ్ళు రిలాక్స్ అయిపోవాలని కాదు, ఒక తృప్తి వాళ్ళకి ఏంటంటే ఓకే ఇంకా వీడి పని వీడు చూసుకుంటాడు, ఇంకా వీడిని నేను చూసుకోవాల్సిన పని లేదు అని ఒక భారం తగ్గిపోద్ది మనసులో. సో దాని గురించే మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. మీరు వీలైనంత త్వరగా మీరు వర్క్ చేయండి. ఎంతసేపు సీఏ ఫౌండేషన్ పాస్ అవ్వడానికి 2 నెలలు చాలు. మీరు కరెక్ట్గా కోచింగ్ తీసుకుంటే 2 నెలలు మీరు కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే పాస్ అయిపోతారు. సీఏ ఇంటర్ 3 నెలలు చదివితే చాలు కోచింగ్ అయిపోతే. కోచింగ్ అవ్వలేదా చెప్పాను కదా, రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి రండి. రేస్ట్ ఈస్ ద రైట్ చాయిస్ ఫర్ యూ. నేను చెప్పింది నమ్మకండి. మీరు మీ సీనియర్స్ని అడగండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, పలానా సబ్జెక్ట్కి రివిజన్ క్లాస్ మాదే వస్తుంది ఫస్ట్లో. మేమే అడ్వర్టైజ్మెంట్ చేయం, ఏం చేయం. ఇంత ధైర్యంగా మీకు నేను మీ ముందు లెక్కలు మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సింపుల్, నాకేమీ బికాస్ ఎందుకో తెలిసి ఇంత అమౌంట్ పే చేసామని నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర నేను 1 లక్ష రూపాయలు, నేను మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఫీజెస్ తీసుకోవట్లేదు. ఎంత తీసుకుంటాం మేము? నెలకు 5,000 చొప్పున తీసుకుంటాం, 6 నెలలకు 30,000 కోచింగ్ అంతే. మెటీరియల్స్ కాస్ట్ అది యాక్చువల్ ప్రైస్ కమ్మేస్తున్నాం. సో ఇంత క్లియర్గా చెప్తున్నానంటే రీజన్, మా దగ్గర టీడీఎస్ రిటర్న్స్ ఉంటాయి ఫ్యాకల్టీకి ఇచ్చింది. ఇంకొకటి అండి, నేను అబద్ధం లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకో తెలుసా, నేను చెప్తే మీ ఇమీడియట్గా మా ఫ్యాకల్టీ మెంబర్స్ అబ్జెక్ట్ చేస్తారు కదా. సో ఐ డోంట్ థింక్ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత పబ్లిక్గా మీరు ఒక ఫ్యాకల్టీకి ఎంత జీతాలు ఇస్తున్నారో నేను క్లియర్గా చెప్పేస్తాను. ఒక ఫ్యాకల్టీకి మా దగ్గర 8,000 ఉంటుంది ఒక గంటకి. ఎట్లా నేను 8,000 నుంచి 14,000 వేసాను? వెరీ సింపుల్ అండి, సంవత్సరంలో వాళ్ళకి ఎంత పే చేసాం ఒక రికార్డింగ్. ఇప్పుడు ఒక లా సబ్జెక్ట్ ఉందండి, లా సబ్జెక్ట్ ఆ ఫ్యాకల్టీకి మేము అప్రాక్సిమేట్గా 18 లాక్స్ ఇచ్చామండి ఒక 1 ఇయర్లో. 18 లాక్స్ తను ఒక్కసారి నాకు రికార్డింగ్ ఇచ్చారండి, 120 అవర్స్ ఇచ్చారు. 120 అవర్స్ కూడా కాదు, 120-130 అవర్స్ అండి అప్రాక్సిమేట్గా. అర్థమైందా? సో టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవర్స్ అతను వర్క్ చేసింది ఈజ్ ఈక్వల్ టు అతనికి వచ్చిన పే అండి. వెరీ సింపుల్ అది. సో ఇలా మేము క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా నాకు వీలైతే ఫ్యాకల్టీస్కి, మా టీచింగ్ నాన్ టీచింగ్ మా టీమ్ అందరికి, శ్రేష్ఠ టీమ్కి ది బెస్ట్ పేమెంట్ ఇవ్వాలనేది నా కోరిక. దాంతోపాటు స్టూడెంట్స్కి అఫ్కోర్స్ అల్టిమేట్లీ ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, ఇది నా డ్రీమ్. సిఏ ఫైనల్ వీఆర్ లాంచింగ్ సబ్స్క్రిప్షన్ మోడల్, సిఎంఎ ఫైనల్ వీఆర్ లాంచింగ్ సబ్స్క్రిప్షన్ మోడల్, సిఏ ఫౌండేషన్ వీఆర్ లాంచింగ్ వెరీ సూన్ సబ్స్క్రిప్షన్ మోడల్, అన్నింటిలో తీసుకొస్తున్నాము. ఇలాంటి రెవల్యూషనరీ కోచింగ్ ప్యాటర్న్ వేర్ ఎవ్రీబడి ఈజ్ అ విన్నింగ్ పార్టీ. మా ఇన్స్టిట్యూట్లో ఎవ్రీబడి అండి, ఇంక్లూడింగ్ మీ, మా ఫ్యాకల్టీ, మా టీచింగ్, నాన్ టీచింగ్, ప్రతి స్టూడెంట్ శ్రేష్టలో ఎవ్రీబడీస్ అ విన్నింగ్ పార్టీ. స్టూడెంట్స్ విన్ అవుతారు వచ్చిన తర్వాత, ఫ్యాకల్టీస్ వాళ్ళకి చక్కగా మంచి అమౌంట్స్ వస్తాయి, నాన్ టీచింగ్ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అండ్ మంచి అమౌంట్స్ వస్తాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ ఓనర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఐ ఆల్సో గెట్, ఐఎమ్ డ్రాయింగ్ వెరీ గుడ్ అమౌంట్ రీజనబుల్లీ, చాలా చక్కగా సంపాదించుకుంటున్నాను. అట్స్ నాట్ అన్ ఇష్యూ, అది ఏముందిలేండి. సో ఆల్మోస్ట్ మా అన్ని బిజినెస్ అసెట్స్లో ఇన్వెస్ట్ అయిపోతాయి, సో పెద్దగా టెక్నికల్గా మిగిలేదు ఏముండదు. సో ఎవ్రీబడీస్ అ విన్నింగ్ పార్టీ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్. సో మీరు కూడా మాతో కలిసి గెలుపుని పంచుకోవాలి అనుకుంటే జస్ట్ మా కోర్సెస్ ఓపెన్ చేయండి, శ్రేష్ఠ ఫర్ సిఎస్ఈఎం వెబ్సైట్ ఓపెన్ చేయండి, కోర్సెస్ ఉన్నాయి వాటిని చూడండి, కంప్లీట్గా మేము ఇచ్చిన షెడ్యూల్స్ చూడండి, మా క్లాసెస్ చూడండి, మ్యారథాన్స్ చూడండి, అవన్నీ చెక్ చేసుకొని ఎంత బాగుందంటే మీరు ఎన్రోల్ అవ్వండి. వీటన్నిటికంటే ముఖ్యం, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నా అక్కడ ఉన్న సీనియర్స్తో మాట్లాడండి, మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ సీనియర్స్, అక్కడ జాయిన్ అవ్వని అడగండి, అక్కడ జాయిన్ అయ్యి చివరిదాకా క్లాసెస్ విని ఎలా ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అనేది మీరు క్లియర్గా కాంప్రహెన్సివ్గా వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. మిస్గైడ్ అవ్వద్దు. సో ఎన్ని సంవత్సరాలు బట్టి మార్కెట్లో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత కంటెంట్ ఉందనేది ఇంపార్టెంట్. సో ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్.